బైబిల్ చదువుకుందాం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యుల సమూహం ఆయన దగ్గరికి కూడి వచ్చింది. ఆయన చెప్పిన మాటలు వినాలి అని ఇంకా ఆయన చెప్పిన మాటలను గురించి మనం ఆలోచిస్తే కూడి వచ్చిన వారందరిని గురించి భవిష్యత్తులో క్రీస్తు యేసులోనికి రావలసిన వారందరిని గురించి క్రీస్తు యేసును గురించి కూర్చున్నవారు కొండ మీద కూర్చున్న వారి గురించి అలాగే భవిష్యత్తులో వారిలా వినేవారు ప్రపంచంలో వారి కొరకు ఆయన చెబుతున్న మాటలేవి. ఆ మాటల్లో ఒక శ్రేష్టత, ఒక గొప్ప అనుభూతి, గొప్ప భాగ్యం మనకు కలుగుతున్నట్టు కనబడుతుంది. 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సూర్య చంద్ర నక్షత్రములు లోకానికి వెలుగా. సృష్టి కార్యక్రమంలో చూస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు వెలుగు రాత్రులు కలగటానికి దేవుడు సృష్టిస్తే పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుష్యులకు మంచిని చేసి చూపించే వెలుగై ఉండవలసిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అని 16వ వచనం వచ్చేసరికి మనుష్యులు లోకంలో 800 కోట్ల మంది మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత జనాభా మనుష్యులు మీ సత్క్రియలను చూచి. ఎవరి సత్క్రియలు? నా మాటలు విని నన్ను వెంబడించి నేను చెప్పినది చేయువారు అని అర్థం. వెలుగై ఉన్నవారు ఎవరంటే నా మాటలు విని దాని ప్రకారముగా చేయువారై ఉండాలి. ఏం చేయాలి? సత్క్రియలను అన్నాడు. మీ తండ్రి మీ సత్క్రియలను చూచి. సత్ అంటే సత్యము, క్రియలు అంటే పనులు. సత్క్రియలు అంటే మంచి పనులండి అని మీరు అనొచ్చు, కానీ బైబిల్లో సత్క్రియలకు డెఫినిషన్ ఉంది. బైబిల్లో మీరు ఏ మాట చదివినా ఆ పదానికి ఏమని అర్థం చెప్పిందో బైబిలు 66 పుస్తకాలను వెదకాలి మీరు. సత్క్రియలు అంటే మంచి పనులండి అని మనం అనేస్తుంటాం. అస్సలు అలా అనటం అలాగ అనటం తప్పండి. ఆ పదప్రయోగం చేయకూడదు మనం అక్కడ. సత్యము క్రియలు, సత్య సంబంధమైన క్రియలు.
మరి ఇక సత్యం ఏంటి? పిలాతు గారు యేసుక్రీస్తును అడుగుతున్నారు. ఏమనంటే సత్యం అనగా ఏమిటి? రోమా గవర్నర్ అండి, యేసుప్రభుని తీర్పు తీర్చే ముందు క్రీస్తును ఎదురుగా నిలబెట్టి సత్యం అనగా ఏమిటి, దానికి ముందు యేసు ఒక మాట అన్నారు. ఆ మాటను బట్టి ఆ ప్రశ్న వేశాడు రోమా గవర్నరు. యేసు ఏమన్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 37 నుండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం నుండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, నువ్వు రాజువా. అంటే అప్పుడు రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి సీజర్ చక్రవర్తి ఉన్నాడు, ఆయన రాజు, చక్రవర్తి. ఆయన ప్రపంచాన్ని పాలించేవాడిని చక్రవర్తి అంటారు, దేశాన్ని పాలించేవాడిని రాజు అంటారు. చక్రవర్తిని పాలించే ప్రపంచాన్ని పాలించేవారిని చక్రవర్తులు. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన వారు చక్రవర్తులు, సీజర్స్ అంటారు వాళ్ళని. సీజరు చక్రవర్తి. ఇంగ్లాండ్ దేశాన్ని పాలించే వాళ్ళని జార్జ్ చక్రవర్తులు అంటారు. యేసుక్రీస్తు కాలానికి ప్రపంచం రోమన్స్ చేత పరిపాలించబడుతుంది. అదే రోమన్ చక్రవర్తి సీజరు. మాకు రాజున్నాడు, చక్రవర్తి ఉన్నాడు, నువ్వు రాజునంటావేటి అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, అప్పుడు క్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు, నీవన్నట్టు నేను రాజునే. నువ్వు అన్నట్టు 100% నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టితిని. దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట యేసు? సత్యమును గూర్చి. సత్యము ఏమండి? సత్యం అంటే ఏంటంటే అబద్ధం కాదండి, నిజమండి. ఇవి కావండి, మీరు చెప్పే సమాధానాలు సరైన సమాధానాలు కాదు. బైబులు సమాధానం, బైబులే చెప్పాలి. మీరు మనుషుల మాటల్ని బైబిల్తో జోడించి చెబుతారు. మనుషులు వాడుక పదాలు ఉంటాయే, వాటిని బైబిల్లో బైబిల్కు జోడించేసి చెప్పేస్తుంటారు. సత్యం అనగా ఏమిటి అనే మాటకి సత్యం అనగా అండి నిజమండి, సత్యం అనగా అండి అబద్ధం కాదండి, అది మీరు చెప్పే మాటలు. కానీ నువ్వు రాజు అన్నందుకు నేను రాజునే అని సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను అని అనగానే పిలాతు మళ్ళా ప్రశ్నించాడు. అందుకు పిలాతు అడుగుతున్నాడు, సత్యము అనగా ఏమిటి? అంటే రోమా గవర్నర్కు కూడా సత్యం అనగా ఏమిటో తెలియదు.
మీకు తెలుసా సత్యం అనగా ఏమిటో? నిజం కాదు, అబద్ధము అని మీరు చెప్తారు. మీరు ఏదోటి చెప్పడం అలవాటు, నోటికి ఏదొస్తే చెప్తారు. మీరు ఆయన గవర్నర్ కదా, పద్ధతి ప్రకారంగా మాట్లాడతాడు. పద్ధతి ఏంటా? పద్ధతి సత్యము అనగా ఏమిటి? మరి బైబిల్ని అడుగుదామా? సత్యం అనగా ఏమిటి అనే పదానికి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి, బైబిల్లో ఉన్న ప్రశ్నకు సమాధానం మనుష్యులు చెప్పరు, చెప్పలేరు. బైబిల్లో ఉన్న ప్రశ్నకు మనుష్యులు చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం వచ్చింది. మళ్ళా బైబిల్ని అడగాలి, బైబిల్ చెబుతుంది. అందుకని నేనేమంటాను, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి అని అర్థం. యూనివర్సిటీ కదా మరి, ఇది మున్సిపాలిటీ బడి కాదు కదా, ఆంధ్ర యూనివర్సిటీ కాదు కదా ఇది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా అండ్ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. ఎక్కడ చెప్పిందో వెతకాలి మరి. 66 పుస్తకాలు ఉన్నాయి, వెతకలేక బైబిల్ సరిగా చదవక బైబిల్లో ఏముందో తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నాకు బైబిల్ వచ్చిందని 400 కోట్ల మంది ప్రపంచ క్రైస్తవులకు బైబిల్ తెలియదు. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ అర్థం కాలేదు. కనుకనే ముక్కలై చెక్కలై పీలు పీసు పీసుగా విడిపోయారు క్రైస్తవులు. రోమన్స్ వేరు, రోమా క్రైస్తవులు ఆర్సిఎం వాళ్ళు వేరు. లూథరన్స్ వేరు, ప్రొటెస్టెంట్లు వేరు, పెంతకోస్తు వేరు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వేరు, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా వేరు. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నా ఇందులో మళ్ళీ పీలికలు అయిపోయాయి. మళ్ళీ ఇందులో చాలా పీలికలు వచ్చేసాయి. పాస్టర్కి ఏ విశ్వవిద్యాలయంలో చదవడండి. ఇండియాలో బైబిల్ విశ్వవిద్యాలయం ఒక కలకత్తాలోనే ఉంది, తెలుసా మీకు? కలకత్తాలో ఉంది. అక్కడ కూడా బైబిల్ని బైబిల్గా చెప్పటం లేదు. ఇక బైబుల్ కాలేజీలు ఎక్కువ. ఎక్కడ చూపడితే అక్కడే బైబుల్ కాలేజీలు, ఎక్కడ పడితే అక్కడే బైబిల్ స్కూళ్ళు, ఎక్కడ పడితే అక్కడే ఎవరిష్టం వచ్చిన చర్చిలు. నేను పాస్టర్ అని చెప్పేసుకుంటాడు ఒకడు, నేను రెవరెండర్ అని చెప్పేసుకుంటాడు ఒకడు. ఎవరిచ్చారు నీకు ఇవన్నీ? బైబిల్లో ఎక్కడున్నాయి? చూడాలి కదా. ఇవన్నీ పెట్టుకుంటున్నామంటే బైబిల్ చెప్పాలి నీకు.
సత్యమనగా ఏమిటి అని మీ ఇంటి పక్కన ఉన్న క్రైస్తవులు ఎవరైనా అడగండి, మీరు ముందే చెప్పకండి సత్యమనగా ఏమిటి అని అడగండి. అప్పుడు వాళ్ళు అబద్ధం కాదు నిజమే అంటారు. నిజం చెప్పాలి, నిజం కాదు, ఇలా రకరకాల మాటలు. ఇంగ్లీష్కి ఒక డిక్షనరీ ఉంటుంది, తెలుగుకు ఒక డిక్షనరీ ఉంటుంది, కన్నడకు ఒక డిక్షనరీ ఉంటుంది. ఏమండి, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు డిక్షనరీలు ఉన్నవి. మీకు అర్థం, ఈ ప్రపంచంలో మీ పాఠ్య పుస్తకాలు లోక విద్య ఉందా? లోక విద్య మీరు చదువుకుంటారా? అందులో ఏ పదమైనా మీకు అర్థం కాలేదనుకోండి, డిక్షనరీ చూస్తారు. ఆ డిక్షనరీలో మీకు కరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ఇంకా డిక్షనరీలో కూడా నీకు అర్థం కాలేనివి ఏవైనా ఉన్నాయనుకో, ఈ మధ్యన ప్రపంచంలో ఒకటి ఉంది, అది చూసి చెప్తారు. ఏంటో నాయన, దాని పేరు వికీపీడియా. అది ఎవరు రాశారు? వికీపీడియా ఎవరు రాశారు? దేవుడు రాసింది కాదు, అది ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం అనుకునేవాళ్ళు, మేధావులు కారళ్ళు, మేధావి వర్గం అనుకునేవాళ్ళు కూడుకొని రాసింది ఈ వికీపీడియా అనేది. వికీపీడియాలో ఉంది అంటాడు ఏమనంటే, వికీపీడియాలో ఉంటే దేవుడు రాసింది కాదు కదా, అది ఎలా నమ్ముతాను? బైబిల్ అంటే ఆట వస్తువు కాదు. అన్ని పుస్తకాల లాంటి పుస్తకం కాదు అది. విశ్వరహస్యాలు భద్రపరచబడిన ప్రపంచపు ఏకైక గ్రంథము, దేవుడు రాసినది. ప్రపంచంలో లిపి ఉన్న ప్రతి భాషలో తర్జుమా చేయబడి నా ఏకైక పుస్తకం గిన్నిస్ బుక్ రికార్డ్. రామాయణం లేదండి అలాగా, భారతం లేదండి అలాగా, ఖురాన్ ఏ మతస్థుల పుస్తకమైనా వేల భాషలలోనికి తర్జుమా చేయబడిన పుస్తకాలలో ఏకైక పుస్తకం ది బైబిల్. రాసుకోండి, ఛాలెంజ్ ఇది. నేను చెప్పేది ప్రతిదీ ఛాలెంజింగ్ వర్డే, దానికి ఎవడు సమాధానం చెప్పలేడు. సత్యమనగా ఏమిటి అని ఒక రోమ గవర్నర్ అడుగుతున్నాడు యేసుప్రభుని. అంటే రోమా గవర్నర్ అంతటి వాడికే సత్యం అనగా ఏమిటో తెలియలేదు. యేసుప్రభు నేను రాజుని అంటే నువ్వెలా రాజు అవుతావు, సీజర్ చక్రవర్తి ఉన్నాడు కదా, నువ్వు రాజువా అని హేళన చేశాడు. ఇప్పుడు బైబిల్ని అడుగుదాం, సత్యం అనగా ఏమిటి? యోహాను సువార్త 17:17 అందరూ తీయండి. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు కన్న తండ్రికి, పంపిన దేవునికి. యేసుప్రభు దేవుడు ఒకటే అని చెప్తారు. ఈ దరిద్రులకి బైబిల్ తెలియదు కదా. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు కానీ, పాస్టర్లకు కానీ, రెవరెండ్లకు కానీ, పోపులకు కానీ, పాపులకు కానీ బైబిల్ తెలీదు. ఉంది బైబిల్ వాళ్ళ దగ్గర, మళ్ళీ పట్టుకుంటారు. పట్టుకోవడానికే బైబిలు, పట్టు లేదు బైబిల్ మీద. బైబిల్ మీద ఏం లేదు, పట్టు. పట్టుండాలి. పాతికేళ్ళు దీని మీద నేను పట్టు సంపాదించడానికి నాకు పట్టిన కాలం 25 సంవత్సరాలు చదివాను. మామూలు చదువుకి వెళ్ళిపోలేదు, పరిశోధనాత్మకంగా.
భూమి మీద ఉన్న యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న తండ్రి వైపు చూచి మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో చూడండి, 17వ అధ్యాయం 1వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులు ఎత్తి, ఎందుకు ఎత్తాడు అబ్బా ఆకాశం వైపు? యేసు ప్రభు దేవుడు, దేవుడే యేసు ప్రభు కలిపి కొట్టి కలగోరు ఉండేస్తున్నారు అందరూ. ఆకాశం వైపు కన్నులెత్తి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి, తండ్రి ఉన్నాడా? నాన్న నువ్వు పిలుస్తావు, మీ నాన్న ఉన్నాడని పిలుస్తావా, లేకపోతే లేకపోయినా నీకు నువ్వే నేనే నాన్న అని అనుకుంటావా? యేసుప్రభువుకు నాన్న ఎలా అవుతాడు? యేసుప్రభువుకు తండ్రి ఉన్నాడు, నాన్న ఉన్నాడు. అందుకే ఆకాశం మీద, ఆకాశ మహాకాశాల మీద సింహాసనాసీనుడైన తండ్రి యేసుప్రభువుకు తండ్రి ఉన్నాడు. ప్రపంచానికి మొట్టమొదటి కొండ బద్దలు కొట్టేశాను, ఇక్కడ ప్రతి వాడికి బుర్ర బద్దలైపోయింది. ఒరే దరిద్రుడా, పరలోకం ఉందన్నమ్మా యేసు ప్రభు అని ప్రార్థన చేస్తాడు వీడు. యేసు ప్రభు పరలోకంలోనే ఉన్నాడు, కానీ నువ్వెవరికి ప్రార్థన చేయాలి? మరి దానికి డెఫినేషన్ అడుగుదామండి. మరి నేను ఏది పడితే చెప్పేస్తే మీరు వినేరు కదా, దానికి డెఫినేషన్ చెప్పాలి. ఎవరికి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది? కొలస్సీ పత్రిక తీయండి. ప్రతిదానికి బైబిల్ ఆన్సర్ టు ది బైబుల్ అని బైబిల్లోను నా సంతకం కంటే ముందు మీరు రాసుకోండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అని. నా సంతకంలో ఏముంది? బోడి సంతకం. మీ బైబిల్ అట్ట మీద లోపల భాగంలో రాసుకోండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి అని అర్థం. 4 మాటలు నేర్చుకుంటే ప్రసంగీకుడు అవుతాడు మీ దురద కేకడానికి. 4 ప్రసంగాలు నేర్చుకుంటాడు ఎవడైనా. బైబిల్ పూర్తిగా రాదు, అక్కడి నుంచి గోకడం మొదలెడతాడు జనాల దగ్గరికి వెళ్ళి. నేను ప్రసంగోకుడిని, మీకేమైనా దురద కానీ తామర కానీ ఉంటే చెప్పండి, గోకుతాను. ఆ గోకించుకున్నవాడు అలాంటోళ్ళే, వాళ్ళు ఎప్పుడూ గోకుంటుంటారు కదా, వీడెవడదు గోకుతానంటాడు, గోకరా బాగట్టం. ప్రసంగీకులు కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం ప్రసంగి కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మరియు మాట చేత గాని క్రియ చేత గాని పనులు చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. క్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి, క్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చెయ్యండి. అందుకే మీరు మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకముందున్న మా తండ్రి అని ప్రార్థన మొదలెట్టి కిందకు వచ్చరికి ఏమంటాం? ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి అని అంటాం. అది ప్రార్థన పద్ధతి, బైబుల్ పద్ధతి. ఒక పాశనలు పెడతాడు, పరలోకముందున్న మా యేసు ప్రభువా, యేసు ప్రభుకే, ఎవడరా చెప్పాడు యేసు ప్రభు ప్రార్థన చేయమని? మీకు దొరికిపోతారు దొంగ పాశనలందరూ, ఇలా ప్రార్థనలోనే వీళ్ళు దొరుకుతారు మనకి. ఏమన్నాడు?
మాట చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా, త్రూ ది ప్రాపర్ ఛానల్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా, లెఫ్ట్ రైట్ కరెక్ట్, లోపల ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోతావా, ఆయన గదిలోకి, అరే ఈ ఎవడు వచ్చాడు మెడపెట్టుకు బయటకు దోసాడు అంటాడు. అక్కడ బండ్రోత్ ఉంటాడు, నేను మెడపెట్టుకు దోసేటానికి లోపలికి వెళ్ళవు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీడియేటర్ ఉంటాడు, ఒక మినిస్టర్ని కలవాలంటే మీడియేటర్ ఉంటాడు, ఒక దొంగ ఎమ్మెల్యేని, దొంగ ఎంపీని కలవడానికి బయట మీడియేటర్స్ ఉంటారు. ముందు ఇల్లు అడుగుతో అయ్యగారు ఉన్నారా అని, ఉన్నారు అన్నాడు అనుకో, అయితే వెళ్ళిపో బాబు అండు, వాళ్ళు అక్కడ కూర్చో, నీకంటే ముందు వచ్చున్నారు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళ పక్కన కూర్చో అంటాడు. ఏటిస్తావో చీటు రాసియ్యు, నేను కలెక్టర్గా టేబుల్ మీద పెడతాను, ఆయన ఎవరు రమ్మంటే వాళ్ళు పంపుతాను అంటాడు. ఒక దిక్కుమాలిని కలెక్టర్ని కలవడానికి త్రూ ది ప్రాపర్ ఛానల్ మీడియేటింగ్ ఉంటే దేవుడి దగ్గరికి తండ్రే ఎంత పొగర్రా నీకు, లేదా తండ్రి పక్కన యేసు ప్రభువా, ఏమండి ఇసలు ఎవరికైనా అసలు బైబిల్ వచ్చాయంటే మీరు ఆలోచించండి, ఇది విశ్వవిద్యాలయం మర్చిపోకండి, ఇది బడి, ఇది దుమ్మరుగుడి కాదు, దుంపల బడి కాదు. బడి, కాలేజీ, విశ్వవిద్యాలయం. మీరు కాల్ రేసుకు తిరగండి, మేము గుడికి వెళ్ళటం లేదు, విశ్వవిద్యాలయానికి వెళ్తున్నాం పాఠాలు నేర్చుకోవడానికి, బైబిల్ పాఠాలని గర్వంగా చెప్పండి. ఎవరికైనా ఒకసారి వచ్చి విను, నీ దురద అంతా తీరిపోద్ది అని చెప్పండి. బైబిలు ఆశామాషి అనుకున్నారండి, ఎవడు చదవడు కదండి బైబిల్, బైబిల్ ఎవడు చదువుతాడండి? పొలిమేర ఒకటో భాగం, పొలిమేర రెండో భాగం, పొలిమేర మూడో భాగం ఎప్పుడు వస్తుందని చూస్తుంటారు. దిక్కుమాలిన వాళ్ళు మొదటదానికే డబ్బులు నొక్కేస్తారు జనాల దగ్గర మాయ చేసి, ఆ తర్వాత రెండు వస్తుంది అంటాడు, అతను మూడు వస్తుంది అంటాడు, అతను నాలుగు, ఇక పనిలా రావడమే, మీరు అలా చూడటమే, మీరు అలా డబ్బులు ఇచ్చేటమే. బైబిల్ నెలకి నమ్ముతారా మీరు? ఒక నెలలో 100 అధ్యాయాలు చదివి, రోజుకి బైబిల్ని 100 చదివి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజుకి 100 చదివి నెల రోజుల్లో బైబిల్ పూర్తి చేసేసేవాడిని. చదవటం అలా చదివి 25 సారం. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, దాని సారం ఎంత ఉంటుందో తెలుసా మీరు? దాని పసరు చెరుకుగడ ఉందా, దాన్ని బాగా నలిపేస్తే రసం వస్తుంది, చెరుకు రసం. బైబిల్ని బాగా పరిశోధిస్తే, అందుకే 39వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన అని పేరు పెడతాం. 39 అయిపోయింది మొన్న. బైబిల్ పరిశోధన, గొప్ప ప్రసంగములు చేయబడను, రోగుల కొరకు ప్రార్థనలు చేయబడను, కుంటివారు, గుడ్డివారు, నడ్డివారు రండి, ఇలాంటివేం ఉండవు మా దగ్గర. ఎందుకంటే మేము చేయలేము, మాకు చేత కాదు. అసలు ఎవరు చేయలేరు, వీళ్ళుంటే ఆసుపత్రులు ఎందుకు, మందులు ఎందుకు, సైంటిస్టులు ఎందుకు, నీకు ఇంజక్షన్లు ఎందుకు నడుంకిచ్చిటానికి? వాళ్ళు ఏం చేయలేరు, దొంగ గాడిదలవి, మిమ్మల్ని అందరినీ మాయ చేసేస్తారు. ఒకడు నూనె రాస్తానంటాడు, ఏమండి, ఒకడు కాలాడిస్తాడు మీ మీద, ఒకడు చెయ్యాడిస్తాడు, ఒకడు టచ్ అంటాడు. ఈ మాయకి హైదరాబాదులో ఉన్నోళ్ళు బకరాలో తెలీదు, మనుషులో తెలీదండి.
ఆ టచ్చగాడ దగ్గరికి వెళ్ళి బాగా తనరా నీ పాదంతో మమ్మల్ని, లేదా జనంలో ఒక పరిగెత్తుకొని వచ్చేస్తుంటుంది, ఏమైంది ఎప్పుడుకంటూ ఆ నాలుగు బయటకు తీసి దెయ్యంపున్నట్టుమా, ఏంటది ఏంటండి అది, శుభ్ర కమ్మగట్టు వదిలేస్తున్నారు యూట్యూబ్లో, ట్రోల్స్ అని అంటారు వాటి కమ్మగట్టి, సిగ్గులేదు లోకం మమ్మల్ని ఇలాగ అనుకుంటుందని సిగ్గులేదు వాళ్ళకి, అని వదిలేశారండి. వ్యభిచారికి సిగ్గుండదు, సంసారం అంటే ఇంట్లో ఉంటుందండి, వ్యభిచారం ఏం చేస్తుంది, గుమ్మలో నిలబడుతుంది, గుమ్మలో నిలబడుతుందా అంటది, ఈ వెనక్కి చూస్తాడు ఎవరిని పిలుస్తుందా అని. ఈయనే అలా ఉన్నాయండి చర్చిలు, రండి రండి మిమ్మల్ని బాగా వాడేసుకొని వదిలేస్తాం, రండి మీ జోబులు ఖాళీ, చందాలు వేయడానికి ఏం పెట్టారు, ఏం పెట్టారటండి, ఏటీఎం మిషన్లు పెట్టారట చర్చిలో, గీసే నీ కార్డు తీసుకొచ్చి గీసే ఎంత చందో, అంటే దండు కొడడానికి కూడా పాపం వాళ్ళు బిజీ అయిపోయారండి. లోకం నిజంగా అది ఏమైనా వీళ్ళకి బుర్ర ఉందండి, అందరూ తమ కానుక పెట్టిలో యేసుప్రభు దగ్గర కానుకేస్తుంటే యేసుప్రభు చూశాడు రెండు కాసులు వేసినప్పుడిని, వీడి కాడితే గీస్తే ఎంత పడిందో ఏం తెలియదు అక్కడ ఉన్నవాళ్ళకి, దేవుని పిల్లలారా బైబిల్ తెలియదండి వాళ్ళకి, కనుక ఎవరిని అడగాలి, తండ్రిని అడగాలి, ఎవరి ద్వారా అడగాలి, యేసుప్రభు ద్వారా అడగాలి, అది పద్ధతి, బైబుల్ పద్ధతి. లెక్కల మాస్టర్ లెక్కలు చెప్తున్నట్లేదా మీకు ఇప్పుడు, అంత కరెక్ట్, ఈ పదం దీనికి వాడాలి, ఈ పదం దీనికి వాడాలి, ఇది దీనికి సంబంధించింది అని చెప్పేది ఒక్క బైబిల్ ఓపెనిసిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే, ఇంకెవ్వరు చెప్పరు, వాళ్ళకి రాదు, వాళ్ళకి రాదండి, ఎందుకంటే బడిలో చదివిన వాళ్ళు కాదు, ఖాళీలు కారు వీళ్ళు, ఊరి మీద తిరిగి సంచులు తగిలించుకొని తెల్ల డ్రెస్ చేసుకొని బైబిల్ ఇందులో ఒక పాటలు పుస్తకం పెడతాడు అంతే, ప్రే ది లార్డ్ అంటాడు. మొన్న మా దగ్గరకు ఒకడు వచ్చాడు సెమినార్కి, ప్రేజ్ ది లార్డ్ బ్రదర్ అంటే ఏంటో నీకు అర్థం తెలుసురా, జనం అందరూ అంటారు ప్రేజ్ ది లార్డ్ అండి, జెండాకి జై అని మీరు ఎలాగంటారు, ప్రేజ్ ది లార్డ్ అంటే ఏంటో తెలుసా తెలుగులో అర్థం, అర్థం దేవుణ్ణి స్తుతించుడి, మరి మీకు అది కూడా చూపించాలి కదా, మరి నేను అనిస్తే అని ఆయనే పుట్టించాడండి మాకు వ్యతిరేకంగా అంటారు కదా. ప్రకటన గ్రంథం ప్రేజిలాడి గురించి చెప్పాలి మీరు అందరికి వెళ్ళి, మధ్య మనల్ని ఈ మధ్యన వెళ్తుంటే రోడ్డు అంట, ఒరే ప్రేజిలాడి గారు అందరూ వెళ్ళిపోతున్నారు రా అంటారు మనల్ని, కమ్మ సరైన తాటి కమ్మ కడతారు మనకి, ఒరే ప్రేజిలాడి గారు వచ్చేస్తున్నారు, ఓరి కర్మ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం అటు తరువాత బహుజనుల శబ్దం, బహుజనుల శబ్దము వంటి శబ్దము, బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగు చెప్పబడింది, ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ, ప్రభువును స్తుతించుడి అది అండర్లైన్ చేయండి, ప్రభువును స్తుతించుడి అని అండర్లైన్ చేసి, ఈ ప్రభువును స్తుతించుడి అనే పదం ఆదిమ గ్రీకు భాషలో
దాని అర్థం ఏంటో కిందని ఆదిమ గ్రీకు భాషలో ఆ మాటని ఏమంటారో, కిందని అడుగుని పుట్నోట్లో చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి, మూల భాషలో హల్లెలూయా హల్లెలూయా. మూల భాషలో దాని పేరు ఏం పేరు? హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏం పేరు? ప్రైజ్ ద లార్డ్. తెలుగులో ఏం పేరు? ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. తెలుగు హల్లెలూయా, గ్రీకు ప్రైజ్ ది లార్డ్, ఇంగ్లీష్ దేవుని స్తుతించుడి అని నేను అన్నాను. మీరేమనాలి? ప్రభువును స్తుతించుడి, నువ్వే స్తుతించు. నేను మిమ్మల్ని స్తుతించమంటే హల్లెలూయా నేనంటే మీరు హల్లెలూయా. ఇంతకీ ప్రభువును స్తుతించిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభుకి కమ్మగట్టారా? దేవుడికి కమ్మగట్టారా? ఇలాంటి బడాచోరుగాళ్ళు, దొంగ బోధకులు ప్రపంచంలో బయలుదేరి మన పరువు ప్రతిష్టలకు భంగం చేసి బైబుల్ లాంటి మహాజ్ఞాన గ్రంథాన్ని తప్పుడు పుస్తకం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏముంది ఎడుతున్నారో, నేను ఒకటి పంపించాను రా అజిత్, చాలామంది నల్ల ప్యాంట్లో తెల్ల చొక్కాలు వేసుకొని చీరాల ప్రాంతంలో వీధులంట ఆళ్ళ దేవాలయాలు ఉన్న కాసి వెళ్తున్నారు. వీళ్ళకి ఎందుకండి పోయే కాలం? తిరుపతి దేవాలయం చుట్టూ హల్లెలూయా అనుకొని తిరుగుతారు, ఊరుకుంటారా? కొండ మీద నుంచి తోసారు మిమ్మల్ని. అందుకే కొండ ఎక్కనివ్వకుండా ఆపేశారు కింద ఈ మధ్య. ఎవరా చీరాల్లో మీ అందరికీ పంపించాను. నా దగ్గర నుంచి వచ్చినవన్నీ జాగ్రత్త పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ అది. ఎంత అవమాన పాలు చేస్తున్నారండి మనల్ని, క్రైస్తవ్యాన్ని, యేసుని మనం అనకూడని మాట అంటున్నారండి. ఆయన కన్న తల్లిని మనం అనకూడని మాట అంటున్నారండి. మళ్ళా చూడు ఎంతమంది బయలుదేరారో దొంగలో, ఎలా నడుచుకొని వెళ్ళిపోతుంటే ఆడితిట్లు వినబడుతున్నాయి కానీ నీ మాటలు వినబడటం లేదు. మీరు ఏమైనా పాటలు పాడుకొని వెళ్తున్నారా? మాటలాడుకొని వెళ్తున్నారా? మీరందరూ యేసు గురించి మాట్లాడుకొని వెళితే వీడి మాట వినబడుతుందా? వాడొక్కడ మాట వినబడుతుందంటే వాళ్ళందరూ అలాగా అమాయకులుగా దేవదూతల్లా నడిచి వెళ్ళిపోతున్నారు. బా తిట్టరా అని రోషం లేదండి వాళ్ళకి, పౌరుషం లేదండి వాళ్ళకి. అసలు నువ్వు వెళ్ళడం ఎందుకు? ఆయన తిట్టించడం ఎందుకు? నోరు మూసుకొని నేను నువ్వు తిట్టుకొని ఇంట్లో ఉండొచ్చు కదా, లేకపోతే నీ పెళ్ళం చేత తన్నించుకొని గట్టిగా ఇంట్లో ఉండొచ్చు కదా. బయటికి వెళ్ళి యేసుప్రభుని అవమానపరుస్తావేటి? ఇదండి హల్లెలూయా అంటే ఏంటంటే తెలుగులో మీరు అందరు చెప్పండి, ప్రభువును స్తుతించుడి. నేను చెప్తాను మీకు, ప్రభువును స్తుతించుడి, మీరు చెప్పండి. మళ్ళా హల్లెలూయా అంటున్నాడు వెనకాతల. ప్రభువును స్తుతించుడి అనగానే కిందని ప్రకటన గ్రంథంలో ప్రభువును స్తుతించుడి అనగానే కిందన ఏమంటున్నారు చూడండి, రక్షణ 19వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభువును స్తుతించుడి అనే మాట వినబడగానే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. అది స్తుతించడం అంటే. ప్రభువును స్తుతించడం అంటే ఏంటో తెలిసేప్పుడు మీకు రక్షణ మహిమ ప్రభావము మన దేవునికే మన తండ్రికే చెల్లుతాయి. నేను చెప్తాను ఇప్పుడు, ప్రభువును స్తుతించుడి, మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది అమ్మ, ఇది ప్రభువును స్తుతించడం అంటే. నేను ప్రభువును స్తుతించడానికనే మీరు ప్రభువును స్తుతించడం అనండి. ప్రభువును స్తుతించుడి మీరు అనండి. నేను ప్రభువును స్తుతించుడి అని చెప్పి
మీరు ప్రభువును స్తుతించడం అని చెప్పి ఇంతకీ స్తుతించిన గోడలా ఫ్యాన్లా లైట్లా కుర్చీలా ఏమండి బుర్ర ఉన్నోడు ఎవడకైనా బైబిల్ అర్థం అవుతుంది కదా. తెలియాలి బైబిల్, పాండిత్యం ఉండాలి బైబిల్లో, పాండిత్యం. అది నువ్వు నేర్చుకునే టెక్నాలజీ కాదు, అది నేర్చుకునే కంప్యూటర్ నాలెడ్జీ కాదు, అది నువ్వు ప్రయోగించిన చంద్రయాన్ కాదు, అది నాసా వాడు వేస్తున్నవి కాదు. అవన్నీ లోకంలో పిచ్చి పట్టిన జ్ఞాన సందర్భాలు సంగతులు. దిక్కుమాలిన కోటానుకోట్ల పుస్తకాలు కాల్చి తగరబెట్టవలసిన పాట పుస్తకాలు అవన్నీ. వాటిలో జ్ఞానము లేదు, మనుష్యుల జ్ఞానం ఉంది ఆ పుస్తకాల్లో, దేవుడి జ్ఞానం లేదు. కానీ మన వాళ్ళు బైబిల్ చదవరు, లోక జ్ఞానంలో పుస్తకాలన్నీ చదివించేస్తారు. చదివించరా? అరే హోంవర్క్ ఇచ్చారా? ఏళ్ళు హోంవర్క్ చేసుకోండి. బైబిల్ చదవరా అని ఇంటి దగ్గర పిల్లలకి ఎవరైనా చెప్తారా? మా అమ్మ బైబిల్ చదవకపోతే అన్నం పెట్టేది కాదండి నాకు. బైబిల్ చదవకపోతే మా అమ్మ నాకు అన్నం పెట్టేది కాదు. మీరు పోతుల్లో తినేసి పడుకుంటారు, ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు. మిమ్మల్ని ఎవరు అడగరు, ముందు అమ్మ నాన్న తినేస్తారు. పడుకుంటారా అంటే మీరు పడుకుంటారా, మేము గదిలోకి వెళ్ళిపోతాం. దౌర్భాగ్యులు కాదండి వీళ్ళు, దౌర్భాగ్యులు కదా వీళ్ళు. పాములు పాము పిల్లలు పెడతారు. ఈ పాములన్నిటికీ మూలం ఎవరు? ఆదిఘట సర్పం. అందుకే సర్ప సంతానం అన్నారు మిమ్మల్ని. బాప్తిసం జోహాన్ గారు ఏమన్నారు? సర్ప సంతానమా. ఏంటి పాములు వస్తున్నాయా? ఆ గట్టంట నడుచుకొని వార్ధాన్ నదిలో జనాలు వస్తుంటే వాళ్ళని చూసి బాప్తిసం జోహాన్ అంటాడు, సర్ప సంతానమా. పాపం అలా వినుకొని వచ్చారండి. ఎందుకంటే తోళ్ళు కట్టుకున్నాడు, మిడతలు తింటున్నాడు, ఏపిచ్చోడు అటోడు అనుకొని ఊరుకొని వదిలేశారు. కొందరు బాప్తిసం తీసుకున్నారు. సత్యమనగా ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠించు తండ్రి అని తండ్రికి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. సత్యమనగా ఏంటి? నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చెప్పండి అర్థం. సత్యమనగా ఏమిటి? వాక్యము. నిజం కాదు, అబద్ధం, ఈ కాదు, ఈ మీ మాటలు, లోకం మాటలు. లోకుల్ని కాకులు అన్నారు. ఈ కాకులు కావు 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 అంటే అంతే. కాకరుపులు, రే కాకరుస్తుంది తగిలే అంటారు. అంత కోకిలరిస్తే తరం ఎవరును. కోకిలరిచింది అనుకోండి వినడానికి ఇష్టపడతాం, ఇంకోసారి అరిస్తే బాగుంటుంది అనుకుంటాం. కాకరిస్తే ఒరే బాబు దరిద్రం రా బాబు, ఇది కాకరుస్తుంది, చుట్టాలు వచ్చేస్తారు, తగిలేయండి. ఇప్పుడు 5వ అధ్యాయంలో మన పాఠానికి వెళ్ళిపోదాం ముగించుకోవడానికి. 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలు చూచి. సత్క్రియలు అంటే వాక్యము చెప్పిన పనులు చేయుట. బైబిల్లో వ్రాయబడిన పనులు మాత్రమే చేయవలెను. బైబిల్లో వ్రాయబడిన దేవుడు ఏ పనులైతే బైబిల్లో చేయమన్నాడో వాటిని మాత్రమే చేయవలెను. వేసుకోరా ఇందాకడ పాట, మన వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు ఇందాకడ పాటే అన్నాలు పంచుతున్నారు, కూరలు వేస్తున్నారు. ఏ విందు భోజనం అనుకున్నారా? పెద్దపిల్ల అయింది అనుకున్నారా? ఎవరిదైనా పెళ్ళి అనుకున్నారా? అన్నసంతర్పణ అనుకున్నారా? అదేంటది? బళ్ళారి, కర్ణాటక బోర్డరు. బళ్ళారిలో ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు ఎవరికి అన్నం పెడుతున్నారు? ఎవరికి అన్నం పెడుతున్నారు? నడపరా, అది చూపించేది.
అదిగో అనలు పెడుతున్నారు పాపం. ఎవరు? నేను ఆకలి గొంటిని, నాకు ఆహారం ఇచ్చారా అన్నాడు యేసుక్రీస్తు. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారా అన్నాడు యేసు ప్రభు. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చారా మీరు ఎవరైనా అన్నాడు యేసు ప్రభు. ఎవరట వాళ్ళందరూ? ఎవరు కిందకెళ్ళేసరికి ఎవరట వాళ్ళు? మిక్కిలి అల్పులైన పేదవారైనా ఈయన సహోదరులు, నా వాళ్ళు, క్రైస్తవులలో పేదవాళ్ళైన వాళ్ళు, క్రైస్తవులలో పేదవాళ్ళైన వారు నా సహోదరులు అంటున్నాడు యేసుప్రభు. నా సహోదరులు అంటే అడుక్కున్న వాళ్ళు అందరూ యేసుప్రభు సహోదరులు అనుకోకండి, పొరపాటునే మళ్ళీ అక్కడ గాడి తెప్పిపోతారు. అల్పులైన నా సహోదరులు ఎక్కడుందో చూపించరు బాబు మనోళ్ళకి. అది మత్తయి సువార్త 25:40 మత్తయి సువార్త 25:40 అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకరికి మీరు చేసిన ఎడలా నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఎవరన్నారు? యేసుక్రీస్తు. అందుకేనండి పంచుతున్నారు. మానవులందరూ చూడండి, బట్టలు పంచుతారు, మందులు పంచుతారు, భోజనం పంచుతారు, మోటార్ సైకిల్ పంచుతారు, కార్లు పంచుతారు. తెలుసు కదా మీకు, దేవుని సేవకులకి కార్లు ఇస్తానండి నేను, అందరికి ఇవ్వను. నిజంగా దేవుని సేవ చేస్తూ ప్రయాసపడినవాడు, ఒక విదేశానికి ఆహ్వానం వచ్చింది, నిన్న చెప్పారు, అయ్యగారు మీ యూనివర్సిటీ నుంచి మాకు ఒక మంచి ప్రసంగికుడిని మా దేశం పంపిస్తారా, మార్చి 25 నుంచి April 15 వరకు పంపిస్తాను అని మాట ఇచ్చాను. నేను వెళ్ళిపోతాను, నా కొడుకు చేస్తాడు అని నేను అన్నా. అలాంటివి నాకు ఇష్టపడను, నేను పంపిస్తాను తప్పనిసరిగా. ఫ్లైట్ ఛార్జీలు ఆలే, వీసా వాళ్ళదే, ఖర్చులు ఆడవే. అక్కడ 25 నుంచి 15 వరకు ఉండి అక్కడున్న పిల్లలకి దేవుని జ్ఞానాన్ని బోధించటానికి పిలుస్తున్నారు వాళ్ళు. ప్రపంచంలో అతి సుందరమైన పట్టణమే దుబాయ్, అక్కడికి వెళ్తున్నాడు. చూడు అలాగా దాన్ని కూడా చూసే, కొంతకాలం తర్వాత అది ఉండతాను. నువ్వు వెళ్ళొచ్చే ఇప్పుడే, వాక్యం చెప్పే మన పిల్లలందరికీ వచ్చే దేవుని పిల్లలారా, మీ సత్క్రియలను చూచి 16 మీ సత్క్రియలను చూచి మనుషులు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు పంచటం, ఇవ్వటం అంతేనా? ఈ మధ్యని 2 దుష్టశక్తులు నాకు ఎదురుపడ్డాయండి. మీరందరికీ డబ్బులు పనిచేస్తున్నారు, మీరందరికీ అన్ని కొనిచ్చేస్తున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళకి కొంటున్నానండి. కంటే వాళ్ళు ఏంటంటే, మీరందరూ లేకపోతే ఇవన్నీ మేమే కదా వాడేవాళ్ళమని దురాశ పుట్టింది వాళ్ళలో. సాతానగడికి దేవునితో పాటు పక్కన సింహాసనం వేసుకోవాలనుకున్నాడు. అందరికీ ఇవ్వాలి, కష్టాలలో ఉన్న వారందరికీ సహాయపడాలి, ఆపదలో ఉన్న వాళ్ళందరికీ సహాయపడాలి, అన్నం పెట్టాలి. నా పిల్లలందరూ కష్టపడ్డారు, సెమినార్లో దొడ్డులు కడిగారు, బాత్రూములు కడిగారు, బబ్బబ్బబ్బబ్బా భయంకరమైన కప్పు చేసిన వేల మంది వచ్చారండి. ఒకరిద్దరు అనుకుంటున్నారండి, మీరు కనబడరు వాళ్ళు ఉంటే. వేల మంది వస్తే వేల మంది బాత్రూములు, దొడ్లు, గదులు, వాళ్ళందరికీ వచ్చేసే ముందు నాయన ఎంత
చికెన్ తింటారు అంత చికెన్ కొనే. బాసుమతి రైస్ ఎంత ఖరీదైన ఉంటాయో అవి కొనేయి. ఏం కావాలో ఎంత డబ్బు అవుతుందో నేను ఇస్తాను. మన పిల్లలందరికీ మంచి భోజనం పెట్టు. దేవుని కొరకు కష్టపడిన వారు వాళ్ళెవరు? నా పరలోకపు తండ్రి కొరకు కష్టపడిన వారు. మీరు కూడా ఇవ్వాలి దేవుని పిల్లలకు. అలాగనే అన్న సంతర్పణాన్ని బనీళ్ళు పంచటం, అన్న సంతర్పణాన్ని రోడ్డంటి పోయి అడుక్కున్నోళ్ళకి పెట్టడం కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కారు. వాళ్ళు దేవుని పిల్లలు కారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.